క్యాట్వాక్ అంట క్యాట్వాక్ ఆ క్యాట్వాక్లు నేను ఎన్ని చూడలేదు ఎన్నిసార్లు నడవలేదు నీ క్యాట్వాక్ కూడా వచ్చామా అదేమన్నా బ్రహ్మ విద్యట్రా పిచ్చి వెధవా చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి ఎలా ఎలాగా ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది ఇప్పుడు డక్ వాక్ కావాలి డక్ వాక్ బయట ప్రమీళ నడిచిందే ఆ డక్ వాక్ అర్థమైందా రానన ఓరి దేవుడు ప్రమీళ నువ్వెంత పనిచేసావే డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే ఆ బిల్డప్లు కావాలి ఏ బిల్డప్ అండి సక్ 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 అని పోజులు ఇచ్చావే ఆ పోజులు కావాలి నువ్వు నా లోంచి అన్నం పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా కాఫీ ఇచ్చావు తాగుతున్నానా లేదయ్యా టిఫిన్ పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా కేకు పెట్టావు తింటున్నానా లేదయ్యా టీ ఇస్తున్నావు తాగుతున్నానా లేదయ్యా అమ్మగారు ఎక్కడే లోపల ఉన్నారయ్యా తలుపు తీదా తెలీదయ్యా మీరు పోండి అమ్మ అట్టగేనయ్యా మీరు పోండి మీరు చాలా మంచోళ్ళు నా పిల్లమే నన్ను ఎండబెడుతుంది ఇక నేను ఎండిపో తలుచుకోలా విజయా 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 ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళపిస్తున్నావు కాఫీ అడితే లేదు టీ అడితే లేదు పర్మిషన్తో పంపిస్తున్నావు ఏంటి నీకేం కావాలి పొద్దున్నే పాచ మొహన టీ కావాలి పర్మిషన్తో పంపిస్తున్నాను అన్నం కావాలి పంపిస్తున్నాను కాఫీ కావాలి పంపిస్తున్నాను నైట్ 9 గంటలకి అన్నం తింటావు పర్మిషన్తో పంపిస్తున్నాను ఇంకేం కావాలి నీకు నాకు సంసారం చేయాలనుంది పర్మిషన్ పంపిస్తావా నాకు పట్టుకోవాలనుంది పర్మిషన్ పంపిస్తావా చెప్పవే అడ చూస్తున్నావేంటి అమ్మో కొట్టేస్తావా పంపిస్తావా ఏ నువ్వు అమరాకి వెళ్తున్నావు నేను తిట్టట్లేదు నువ్వు బూతులు తిడుతున్నావు తిట్టట్లేదు నీ మనసులో బూతులు ఉన్నాయి నీ మనసులో అమరాకి ఉన్నాయే ఉన్నాయే చెయ్యి ఇవే ఇవే దేవుడి మీద పెట్టా నా మీద పెట్టా చెప్పు నువ్వు కనుక నిజం చెప్తే నా తప్పు నేను తిట్టుకుంటా నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి నువ్వు చెబుతావా చెప్పు అయితే చెప్పు దొంగ సచ్చినోడా ఏదో మొహమోడా నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది నన్ను గొడ్రాలి చేశావు నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావురా పొట్టలు పెట్టుకున్నావు నిన్ను చంపేయాలనుంది నరికేయాలనుంది నిన్ను పోకలు పెట్టాలనుందిరా నేను తప్పు చేశా కాళ్ళు పట్టుకుంటా నీ కాళ్ళు పట్టుకుంటావమ్మా తప్పు చేశా తప్పు చేశాను ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా చెప్పావు కదా నాకు అని చెప్తా బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ నిజంగా నేను తప్పు చేయలేదు విజయ నన్ను చెప్పమంటావా రా చెప్తా నా తప్పు కాదమ్మా విజయ తల్లి నా తప్పు కాదు కూర్చో మరి చిన్నక చెప్తా విను నా తప్పు అనుకో ఈ తుపాకీతో కాల్చిపారాయి మరి నేను అంతకుముందు రైతును కదా రోజు పొలం వెళ్తాను కదా పొలంలో ఇత్తనం వేసా మొక్క పెరిగింది కంకి అయింది
దారి గింజలు వచ్చని వాటర్ పోసా గెమాక్సిన్ వేసా కలుపు తీపిచ్చా ఎందుకు మొక్క పెరగాలని పెరిగింది పంటకు వచ్చింది గింజలు పెట్టాలంటే అని చెప్పి రోజు వర్షాలు తిప్పా అవునా ఒక్క గింజ కూడా పెట్టలు తినకుండా చేసా పంట అంతా ఇంటికి తెచ్చా రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా అవునా నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు నీకు కూతురునప్పు చెప్పా బట్టలు వేసావు బంగారం నగలేసావు కాలేజీకి పంపించావు బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా రాలేదుగా ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా రాలేదుగా ఎవడో తగులుకున్నాడుగా చూసావుగా పంట మీద పెట్టెల వాళ్తేనే తోలటానికి మనం వరిసేలు తిప్పుతామే అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టెలు వాళ్తాయి దున్నపోతులాగా ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు ఆ సంగతి నీకు తెలియదే నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా రాకపోవడానికి కారణం ఎవరే నీకు అప్ప చెప్తే నీదే కదే తప్పు నీదే తప్పు నీదే కదా తప్పు నీదే కదా తప్పు నీకు బుద్ధి చెప్తాను ఇప్పుడు ఏమన్నావు జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలేచిపోయిందా ఈ జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ కూతుళ్ళు ఎందుకు లేచిపోవట్లేదు మన బిడ్డ ఎందుకు లేచిపోయింది నీ వల్ల నీ వల్ల నీకు పనిష్మెంట్ ఇస్తా నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బా చేతిలో బాబు చిప్పిచ్చి ముంతా నేను నీకే పుస్తా నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా నేను తిన్నావు తినకుండా ఎలాగే చచ్చిపోతా నువ్వు తిని బాగా లావు కావాలి డైలీ తినాలి నువ్వు నేను మాత్రం తిన్నావు ఇలాగే ఉంటా ఎడుతా నాకన్నం లేదు నీకు అన్నం ఉందంట నువ్వు తినకపోయావా నేను ఆత్మహత్య చేసుకుంటా నేను చచ్చిపోతా తినవే నవ్వుతా తిను ఏంటమ్మాయి గారు ఒక్కరి నుంచి అలా మీ పళ్ళు మీరే కొట్టేసుకుంటున్నారు చూసావు చూసావు చూసా ఆ కుళ్ళు డమ్ములు బాబు ఏం చేస్తున్నారు పండు గండు పండు అమ్మాయి గారు అంచులేని కోక కట్టుకోలేని ఆడది ఉతికినా ఒకటే బతికినా ఒకటే అనే సామెత మీ అత్తయ్య గారు మీకు ఎప్పుడు చెప్పలేదా మీరు ఇలా నుంచుని మీ పళ్ళు మీరే కొరికేసుకుంటా ఉండండి ఆ పైట్లేని పడుచులు మీ బావని తెరసాపలు లేని పడవల్లాగా హాయ్ హై లెస్ అంటూ ఈడ్చుకెళ్ళిపోతారు అమ్మో అదే 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 బావని ఆ పండుగండు బావని ఆ పండుగండు బావ పైన పడి పైన పడి పైన పడి పైన పడింది చాలు గాని జరిగింది ఏంటో చెప్పు మాట్లాడుకో అత్త పండుగండు బావ మీద పడే ఒకటే చెండాలం తల్లి అంగుళం మాట నార మైలు చేసావు కదే నువ్వు ఎగతాలు చేసావంటే ఊరుకోను అబ్బా రాజ్యం కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని నువ్వు మాట్లాడవంటే నేను చచ్చిపోతా చచ్చిపోయే వాళ్ళు చెప్పి చావరే వెళ్ళి అవతలకి చెప్పి చావరా అయితే చూడు చచ్చి చూపిస్తా తల్లి ఇంకెప్పుడు నేను అన్ను ఊరుకో ఈ బెదిరింపులు చావడాలు మేమెప్పుడో చేయాలమ్మా కానీ మేం చేస్తే నవ్వేవాళ్లే కానీ ఏడ్చేవాళ్ళెవరు ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడు వచ్చి తోలు కోసం ఏడ్చాడట సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు అంటారమ్మా అంటారు మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి ఆడంబరాలు మీకు అవమానాలు మాకు ఏ అవమానం జరిగిందే
ఏ అవమానం జరిగింది నీకు? ఆహా, పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి మెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు. ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు? బయట వాళ్ళంతా ఎందుకు కారుస్తారు? నా తోడ పుట్టిన వాళ్ళే కారుస్తారు. నా అన్నదమ్ములు, మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరొస్తున్నారు.